రుద్రంగి మండల కేంద్రంలో చెన్నమనేని రాజేశ్వరరావు 98వ జయంతి వేడుకల్ని స్థానిక జడ్పీటీసీ కార్యాలయంలో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ చెన్నమనేని రాజేశ్వరరావు కష్టజీవుల కోసం కమ్యూనిస్టుగా, భూమి కోసం భుక్తి కోసం రావి నారాయణ రెడ్డి గారితో రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా తన అర్ధాంగి లలితాదేవితో 5 సంవత్సరాలు అజ్ఞాతంలో 3 దశాబ్దాలు శాసనసభలో ప్రజావాణిగా గోదావరి జలాల ఎత్తిపోతల కోసం స్వరాష్ట్రం కోసం గట్టి అండనిచ్చిన మచ్చలేని చరిత్ర కలిగిన మహనీయుడన్నారు. సిరిసిల్ల వేములవాడ ఇది ఒకనాటి కరువు మెట్ట ప్రాంతం. దివంగత నేత వామపక్ష దిగ్గజం ఈ ప్రాంతానికి 30 సంవత్సరాల ప్రాతినిధ్యం వహించి వేలాది రైతులకు కౌలుదారీ చట్టం ద్వారా భూ సంస్కరణల ద్వారా వారి హక్కులకు భరోసానిచ్చి సిరిసిల్లలో రాయిని చెరువులో 600 ఎకరాలు ప్రస్తుత బద్దం ఎల్లారెడ్డి నగర్ 10,000 మంది నేత కార్మికులకు కొట్లాడి ఇండ్ల పట్టాలు ఇప్పించి 1964 నుంచి 1971 కాలంలో అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ను ముఖ్యమంత్రి ప్రమానందరెడ్డిని ఒప్పించి భారతదేశంలోనే 100% సిరిసిల్ల పాత తాలూకాలో అన్ని గ్రామాలకు సెస్ ద్వారా కరెంటు తెచ్చి వ్యవసాయానికి పవర్లు మగ్గాలకు ఊపిరిపోసిన మహనీయుడు. సన్న చిన్నకారు రైతన్నల వ్యవసాయానికి శాశ్వత పరిష్కారం ఎత్తిపోతలే అని 1957లోనే శాసనసభలో తేల్చి చెప్పిన చెన్నమనేని రాజేశ్వరరావు గారి కలలు సాకారమవుతున్నామని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గంలో 55,000 ఎకరాలకు సాగునీరు సౌలభ్యమైందన్నారు. కదలాపూర్ మేడిపల్లి మండలాల్లో 45,000 ఎకరాల సాగునీరు కోసం 600 కోట్ల సమగ్ర ఎత్తిపోతల పథకానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు త్వరలో ప్రకటించబోతున్నారని అన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు గంగం మహేష్, మాడిశెట్టి ఆనందం, కేసిరెడ్డి నర్సారెడ్డి, కొమిరే శంకర్, దయ్యాల కమలాకర్, చెప్పాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీటీసీ గారి కార్యాలయం వద్ద మహనీయులు, తెలంగాణ స్వాప్నికులు, ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతోటి సస్యశ్యామలం చేయాలని కలలు కన్న వ్యక్తి మహనీయుడు చెన్నమనేని రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వెనుకబడడానికి మరి అప్పటి సమైక్య ప్రభుత్వాలు, మరి అప్పటి దోపిడీదారులే కారణమని చెప్పి వారు ఎలుగెత్తి మరి ఆనాడు నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం, వెట్టి చాకిరిని దూరం చేయడం కోసం ఈ యొక్క ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు, మరి పేదల పక్షాన్నే ఉండుకుంటూ ఈ యొక్క సామాజిక అసమానతలపైన అరుపెరుగని పోరాటం చేసిన మహానుభావులు వారు, మరి ఈ యొక్క ప్రాంతానికి గోదావరి ఎత్తిపోతలే శరణ్యమని చెప్పి నమ్మి దానికోసం అప్పటి ప్రభుత్వాలతోటి గట్టిగా శాసనసభలో, చట్టసభల్లో గలమెత్తి గొంతెత్తినటువంటి గొప్ప నాయకుడు, మరి వారి కలలు ఈరోజు గౌరవ మన కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, వారి తనయుడు ఇలా అలుపెరగని కృషి చేసుకుంటూ ఈ ప్రాంతంలో గోదావరి జలాన్ని పాలించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రాంత రైతాంగం కానీ, ఇక్కడి ప్రజలు కానీ వారి యొక్క కృషిని, వారి యొక్క ఆలోచనని ఇప్పటికి కూడా స్మరించుకుంటూ వారిని కొనియాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన పార్టీ పక్షాన కూడా ప్రతి కార్యకర్త కానీ, నాయకుడు కానీ, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులు, జోహార్లు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి రాజేశ్వరరావు కుమారుడైన రమేష్ బాబు గారు ఈ ప్రాంతానికి, మరి మిట్ట ప్రాంతానికి సాగునీరు ఏదో తీసుకొచ్చినారో వారి ఆత్మకు శాంతి విధంగా మరి మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. వారు ఏదైతే కలలు కన్నారో వారి కుమారుడు నెరవేర్చినందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుకుంటూ, అదేవిధంగా మరి వారు పలుమార్లు శాసనసభ్యులుగా గెలిచి ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత ప్రజల ఏదైతే మరి అభిమానాన్ని చూరగున్నారో, మరి వారి లేకున్నా కూడా వారి చేసిన పనులు ప్రజల్లో నిలిచిపోయే విధంగా ఈ సందర్భంగా ఉన్నాయి. మరి వారికి మరోమారు ఈ మా రుద్రంగి గ్రామ పక్షాన వారికి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క దివంగత నేత, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు చెన్నమనేని రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ మిట్ట ప్రాంతాన్ని సస్యశారం చేయాలనే వారి ముందు చూపుతో ఆ రోజు శాసనసభలో కానీ ఆనాటి ప్రభుత్వాలతోటి కొట్లాడి ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందనే ఒక ఉద్దేశంతో పోరాటం చేసినటువంటి మహనీయులు, మరియు ఆనాటి రైతాంగ
సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానుభావులు స్వాతంత్ర సమర యోధులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు దున్నేవానికే భూమి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కొన్ని వందల ఎకరాలు రైతులకు దానం చేసినటువంటి మహానుభావులు పేద ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి మహానుభావులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు వారి యొక్క తనయులు చెన్న రమేష్ బాబు గారు ఈ ప్రాంత శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఉండి ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి నీటి నీళ్ళని కాల్వల ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంత సుమారు 60,000 పైచిలు ఎకరాలు ఈరోజు వరి పంటలు కానీ అనేక రకాల పంటలు పారుతున్నాయి. అంటే వారి యొక్క కృషి వలనే ఇది సాధ్యమైంది. అదేవిధంగా వారు ఈ ప్రాంతానికి గతంలోనే 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంత సాగు కానీ సాగునీరు విషయంలో కొన్ని వందల బోర్లేసి ఈ ప్రాంత ప్రజలకు ఆదుకున్నటువంటి మహానుభావులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు నిజంగా ఈరోజు వారికి రుద్రంగి టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి